ప్రధానంగా మిత్రులారా, నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న వికే సింగ్ గారు తన పదవీ కాలం ఉన్నా కూడా నేను ఇక ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో నేను పనిచేయలేను, నాకు అర్ధాంతరంగా పదవీ విరమణ కావాలి, అది కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నాకు విముక్తి కలిగించండి అని చెప్పి కేంద్ర హోంశాఖకు లేఖ రాశాను. ఇదే అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న సంఘటన ఈ రాష్ట్రంలో. 33 సంవత్సరాలు పోలీసు విభాగంలో నిజాయితీగా నిక్కచ్చిగా సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి వివిధ హోదాలలో పనిచేసిన ఒక అధికారి జైల్స్ శాఖ డీజీగా ఉన్నప్పుడు ఎన్నో మార్పులు ఎన్నో అందులో సరళీకృత విధానాలు తీసుకొచ్చి అందులో చైతన్యం తీసుకొచ్చి చివరికి జైళ్ల శాఖలో వాళ్ళ జీతభత్యాలు వాళ్ళే సంపాదించుకొని ఇచ్చే పరిస్థితిలో ఖైదీలకు ఒక రకమైన అవగాహన కల్పించి పనులు నేర్పించి చైతన్యవంతులను చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జైళ్ల శాఖలు. అలాంటి జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వికే సింగ్ గారిని ఆ తర్వాత ట్రైనింగ్ దాంట్లో బదిలీ చేసిండ్రు. సరే, బదిలీ అనేది పోలీసు అంతర్భాగ సమస్య, అది మనకు సంబంధం లేదు. కానీ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 డీజీపీ పదవులు మనకు మంజూరైతే ఇంకొక 2 డీజీపీ పదవులు కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారు ఆనాడు హోంశాఖ మంత్రి ఉండి అదనంగా ఇంకో 2 డీజీపీ పదవులు మనకి ఇచ్చిండ్రు. అంటే ఈ రాష్ట్రంలో మొత్తము 4 ఉన్నతాధికారులను డీజీపీ హోదాలో నియామకం చేపట్టవచ్చు రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు ఈ రాష్ట్రంలో మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు, రాజు త్రివేది గారు ఇద్దరే డీజీపీ హోదాలో ఉన్నారు. ఇంకా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణప్రసాద్ గారు, తేజ్దీప్ కౌర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పదవులు ఖాళీ అయ్యాయి. అందులో వికే సింగ్ గారిని ఇంకొక అధికారిని నియమించాల్సిన అవసరం ఉన్నా అధికారం ఉన్నా వాళ్ళను ఒకవేళ డీజీపీ హోదా కల్పిస్తే ఏసీబీలో కానీ ఇంటెలిజెన్స్లో కానీ లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ప్రధానమైన శాఖలలో వాళ్ళకు పదవులు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ శాఖలలో వాళ్ళకి ఇస్తే వచ్చే కేసీఆర్ గారికి, వాళ్ళ బంధువులకు, వాళ్ళ సామాజిక వర్గానికి వచ్చే నష్టం ఏందో ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే తనకు పోలీస్ వ్యవస్థలో ఒక ప్రైవేట్ సైన్యంగా పనిచేసే వాళ్ళని మాత్రమే కీలకమైన శాఖలలో నియామకం చేస్తూ వాళ్ళ ద్వారా తనకు అవసరమైన తన యొక్క పరిపాలనలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, పరిపాలనలో జరుగుతున్న తప్పిదాలను లేవనెత్తి చూపే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సహకరించడానికి, టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు బంధువుల యొక్క వ్యాపారాల మీద నిఘా పెట్టి వాళ్ళను వేధించి చివరికి దారిలోకి తెచ్చుకొని పార్టీ ఫిరాయించడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరమైన అన్ని వ్యవహారాలు పోలీసులతోనే చేస్తున్నా. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉన్న ఒకరిద్దరు మంత్రులు ఇతర పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో జూబ్లీహిల్స్ ఏరియాలో గెస్ట్ హౌస్లో మిత్రులతోని పేకాడుకుంటుంటే పట్టుకొని వీడియోలు తీసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అవి చూపించి ఆనాడు పార్టీ మారడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలోకి మార్చుకున్నారు. ఇదంతా గతం. ఇప్పుడెందుకు నేను ఈ అంశాన్ని, ప్రస్తావనలు ఇవన్నీ కూడా కొంత మీ ముందుకు తీసుకొచ్చిన అంటే, సమర్థవంతమైన అధికారులకు 33 సంవత్సరాలు శాఖలో పనిచేసిన నిజాయితీ పరులైన అధికారులకు అడిషనల్ డీజీ నుంచి డీజీపీ పదవి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవకాశం ఉండి వాళ్ళకు అర్హత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొద్దిమంది అధికారుల యొక్క సూచన మేరకు, వాళ్ళ బంధువర్గం యొక్క ఆలోచన మేరకు ఇవాళ అధికారులకు ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం పోయింది, ఇక ఈ ప్రభుత్వంలో మేము పని చెయ్యలేము అని చెప్పి రాజీనామా చేసిందంటే రాష్ట్రం యొక్క పరిపాలన కేసీఆర్ గారి పట్ల ఐపీఎస్ అధికారులకు ఎలాంటి ఆలోచన ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఇలా చేస్తూ ఇంకొక పక్కన తనకు సంబంధించిన వాళ్లను, తనకు కావాల్సిన వాళ్లను, ఈ నెల 30 నాడు రిటైర్ అవ్వబోతున్న అధికారులను తిరిగి అదే హోదాలో నియమించడానికి ఫైళ్లు ఆగమేఘాల మీద పరిగెత్తుతున్నాయి. వారు ప్రభాకర్ రావు గారు ఐజీ ఎస్ఐపి, ఈ ఎస్ఐపి అనే శాఖ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావితం ఎక్కువగా ఉన్నప్పుడు నక్సలైట్ యొక్క సమాచార సేకరణ నిరోధించడానికి, నిర్మూలించడానికి అవసరమైన, అదేవిధంగా టెర్రరిస్టు లాంటి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల యొక్క కార్యక్రమాలను సమాచారం సేకరించడానికి, వాళ్ళ టెలిఫోన్లో ట్యాప్ చేయడానికి, ఆ సమాచారాన్ని సేకరించడానికి ఆనాడు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ శాఖకు ఐజీగా ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఐజీగా ఉన్నాడు.
అతను ఈ 30 తారీఖు నాడు ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నాడు. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు డిఐజీ హోదా ఇతను, ఇతను ఎస్ఐ నుంచి వచ్చిన అతను, ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళు ఈ రోజు కూడా అడిషనల్ ఎస్పీ హోదాలోనే చాలా మంది రిటైర్ అయ్యారు, ఇంకా కొంతమంది సర్వీస్ లో ఉన్నారు. కానీ ఇతనికి ప్రత్యేకంగా ఐపీఎస్ హోదా కల్పించి ఇతను బాగా నక్సలైట్లను కాల్చి చంపించిండు, చాలా సమాచారాన్ని సేకరించండి అని ఇతనికి ఐపీఎస్ హోదా ఇచ్చి అక్కడి నుంచి మాదాపూర్ డీసీపీ ఇచ్చి అతనికి డిఐజీ ప్రమోషన్ ఇచ్చి ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లో జాయింట్ కమిషనర్ గా ఉన్నాడు. అంటే ఈరోజు రెండు హోదాలలో ఉన్నాడు వెంకటేశ్వరరావు గారు. ఒకటి జాయింట్ కమిషనర్ సైబరాబాద్, రెండు మాదాపూర్ డీసీపీ. అంటే ఎంతో మంది సమర్థవంతమైన అధికారులను పక్కన పెట్టి కొత్తగా ఎన్నిక కొత్తగా నియామకం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టి ఎస్ఐ హోదా నుంచి వచ్చి డిఐజీ హోదా వరకు ప్రమోషన్లు తీసుకొని జాయింట్ కమిషనర్ గా మాదాపూర్ డీసీపీగా రెండు హోదాలు ఉన్నాడు. అతను కూడా ఈ జూన్ నెలాఖరికి రిటైర్ అవ్వబోతున్నాడు. అతన్ని తిరిగి నియామకం చేయడానికి కేసీఆర్ గారు ఫైల్ వాయువేగంగా పరిగెత్తుతున్నది. మూడవ అతను రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావు గారు ఎవరంటే డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్. ఇతను గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు, ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ. టాస్క్ ఫోర్స్ అంటే ఈ హైదరాబాద్ జంట నగరాలలో ఎక్కడైనా రౌడీలు కానీ లేకపోతే గుడంబ వ్యాపారులు కానీ లేకపోతే మట్కా కానీ జూదం కానీ నడిపే వాళ్లను నిరోధించడానికి, భూ ఆక్రమణదారుల మీద చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడానికి, లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులతో లేకపోతే క్రికెట్ బెట్టింగ్లలో ఈ వ్యవస్థలు జరిగించే వాళ్ళ మీద పీడే యాక్టులు పెట్టడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ లో పెచ్చరిల్లిపోతున్న రౌడీజాన్ని పీకమంచడానికి ఆ రోజు ఈ టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చారు. ఈ రోజు డిఎస్పీ స్థాయి అధికారి ఇతన్ని అంటే ఒక ఐపీఎస్ అధికారి సీఎం, ఒక మంచి డీసీపీ అంటే ఒక ఐపీఎస్ అధికారి హోదాలో ఇవ్వాల్సిన పోస్ట్ లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అతనే ఉన్నాడు. ఇతను పని ఏందంటే రౌడీలను అంచేయడము, క్రికెట్ బెట్టింగ్లు, గుడంబ అమ్మే వాళ్ళను లేకపోతే డ్రగ్స్ అమ్మే వాళ్ళను లేకపోతే హెరాయిన్ కోకేన్ అమ్మే వాళ్ళని పట్టుకోవడం కాదు. ఇతని పని ఎంత, ఎవరెవరైతే రాజకీయాలలో ఉండి ఎక్కడైతే వ్యాపారాలలో ఏమైనా వ్యాపారం చేసుకుంటుండ్రో వాళ్ళ వ్యాపారాల సమాచారాన్ని సేకరించి వాళ్ళ లావాదేవీల మీద నిఘా పెట్టి వాళ్ళను వాళ్ళ బంధువులను ఏదో చిన్న చిన్న కేసులలో ఇరికించి ఎత్తుకెళ్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నం. ఆనాడు జగ్గారెడ్డి మా శాసనసభ్యుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారే అన్యాయంగా జగ్గారెడ్డి గారిని అర్ధరాత్రి పూట ఎక్కకపోతే మేమందరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అక్కడికి వెళ్ళి ఈ అధికారిని నిలదీయడం జరిగింది. ఏ హోదాలో ఏ అధికారంతోనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ మీరు తీసుకొచ్చి అసలు మీ హోదా ఏంది మీరేంది అని అన్నప్పుడు అప్పుడు ప్రజలకు చూపించాడు. లేకపోతే జగ్గారెడ్డి గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేద్దామన్నంత ఆలోచన ఈ అధికారులకు పైనన్న వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇట్లా టాస్క్ ఫోర్స్ డీసీపీగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న ఈ రాధాకిషన్ రావు గారి వాస్తవ హోదా డిఎస్పీ అంటే ఏసీపీ క్యాడర్. కానీ ఒక ఐపీఎస్ అధికారికి ఇవ్వాల్సిన హోదాలో ఇతన్ని అక్రమంగా నియమించి ఈ నెలలో రిటైర్ అవ్వబోతున్నాడు. ఇతనికి తిరిగి మళ్ళీ ఓఎస్డీ కింద పోస్ట్ ఇచ్చి అదే టాస్క్ ఫోర్స్ లో కంటిన్యూ చేసి ఇవాళ ప్రత్యర్థులను రాజకీయాలలో ఉన్న వాళ్ళని వ్యాపారాలలో ఉన్న వాళ్ళని దెబ్బతీయడానికి ఈరోజు ఈ రాధాకిషన్ రావు గారిని తిరిగి నియామకం చేయడానికి కేసీఆర్ గారి ఫైళ్లు వాయువేగంగా నడుస్తుంది. ఇవి పక్కన పెడితే ఇక రిటైర్ అయిన వాళ్ళ బాగోతుంది చూద్దాం. 10 సంవత్సరాల క్రితం కూడా పోలీస్ శాఖలో అడిషనల్ ఎస్పో డిఎస్పీ స్థాయిలోనూ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిపోయిన చాలా మంది అధికారులను వెతికి కేసీఆర్ తన బంధువులను తమ సామాజిక వర్గాలను సంబంధించిన వాళ్ళను తీసుకొచ్చి ఓఎస్డీల రూపంలో ఎస్పీల రూపంలో ఇవాళ ప్రత్యేకమైన శాఖలలో వాళ్ళ నియామకం చేయడం ద్వారా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిరాఘటంగా జరుగుతుంది. అందులో ప్రధానంగా నర్సింగరావు గారు ఎస్పీ ఎస్ఐబి రిటైర్డ్ నుంచి తీసుకున్నారు, వేణుగోపాలరావు గారు ఎస్పీ ఎస్ఐబి రిటైర్డ్ అయిన అతను తీసుకున్నారు, కిషన్ రావు గారు ఎస్పీ ఇంటెలిజెన్స్ ఈరోజు ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్న రిటైర్ అయిపోయిన 15 సంవత్సరాల క్రితం, మదన్ మోహన్ రావు గారు ఎస్పీ ఇంటెలిజెన్స్ రిటైర్ అయిన అతను తీసుకొచ్చి పెట్టారు, విజయ్ కుమార్ రావు గారు ఓఎస్డీ ట్రాన్స్కో అంటే విద్యుత్ శాఖలో పెట్టి ఎవరైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళ కరెంట్ల మీదనో లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీదనో నిఘబెట్టి మీ కరెంటు వినియోగంలో లోపాలు ఉన్నాయని లొంగ తీసుకోవడానికి ఇవాళ ట్రాన్స్కోలో ఓఎస్డీగా నియమించారు. వెంకట్రావు గారు ఓఎస్డీ టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ లో పనిచేస్తున్నాడు, అంటే ఆర్టీసీ స్ట్రైకులప్పుడు ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారాల గోల్మాలను అన్నిటిని కూడా
అతను అంటే అతన్ని పెట్టి గోల్మాల చేయడానికి అన్ని రకాలుగా అతన్ని వెంకటరావు గారిని ఉపయోగించుకుంటున్నారు. రమణారావు గారు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇతను ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎండిగా సీనియర్ ఐఏఎస్ అధికారులను లేకపోతే ఐపీఎస్ అధికారులను నియమించేది. 50,000 మంది కార్మికులను నియంత్రించడము పరిపాలన చేయడము చర్యలు తీసుకోవడానికి ప్రిన్సిపల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ లో ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే అడిషనల్ డీజీ డీజీ క్యాడర్ లో ఉన్న ఐపీఎస్ అధికారులను కానీ గతంలో ఈ ఆర్టీసీకి ఎండిగా నియమించారు. అట్లాంటి శాఖకు రిటైర్ అయిపోయిన రమణారావు గారిని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఎండిగా నియమించి 4-5 సంవత్సరాలు విచ్చలవిడిగా ఆర్టీసీ యొక్క ఆస్తులను తమకు కావాల్సిన వాళ్లకు పెట్రోల్ బంకుల రూపంలో వ్యాపారాల రూపంలో మల్టీప్లెక్స్ల రూపంలో మొత్తం ఆస్తులు కట్టబెట్టుకొని ఆర్టీసీలో ఉన్న అన్ని ఆస్తులను దివాలా తెప్పించి వాళ్ళ బంధువుల పేర్ల మీద కట్టబెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన అతనికి రెన్యువల్ ఇవ్వలేదు. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియమించాల్సిన ఆర్టీసీ ఎండిగా రమణారావు అని కేసీఆర్ గారి దగ్గర బంధువులు పెట్టి ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టిండ్రు. ఇంకొక అతని పేరు రాఘవరావు. ఇతను పోలీస్ అకాడమీలో ఎస్పీగా రిటైర్ అయిపోయింది. ఇతను పోలీస్ అకాడమీలో రిటైర్ అయిపోయిన అధికారిని అక్కడ పెట్టి అక్కడ వచ్చే ట్రైనింగ్ లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎవరిని అభిమానిస్తున్నారు వీళ్ళకి రాజకీయంగా ఏదైనా నేపథ్యం ఉందా ఉంటే ఎవరికి వీళ్ళు కొంత అనుకూలంగా మాట్లాడతారనే సమాచారాన్ని సేకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు రాఘవరావు గారిని పోలీస్ అకాడమీలో పెట్టారు.